బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీస్ నిర్బంధంలో లేడీ అఘోరి. అఘోరి ఇంటి నుంచి బయటికి రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఆవిడది మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం కుషనపల్లి దగ్గర ఆవిడ తల్లిదండ్రులు ఉన్నారు. దీంతో ఆవిడ తల్లిదండ్రుల దగ్గరికే ఈ లేడీ అఘోరిని చేర్చాలి పోలీసులు. అయితే రేపు ముత్యాలమ్మ టెంపుల్లో ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పడంతో ముందు జాగ్రత్తగా అఘోరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ వెళ్తుండగా అర్ధరాత్రి సిద్దిపేటలో ఈ అఘోరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భారీ ఎస్కార్ట్ మధ్య అఘోరిని తన ఇంటికి చేర్చారు. ఎస్ మీరు చూడొచ్చు, కేదార్నాథ్లో పర్యటన ముగించుకొని తిరిగి తెలంగాణ అడుగుపెట్టింది అఘోరి. వచ్చి రాగానే నేను ముత్యాలమ్మ ఆలయంలో ఆత్మార్పణ చేసుకుంటానని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి కల్లా కుమరవెల్లిలో దర్శనం పూర్తి చేసుకొని ముత్యాలమ్మ టెంపుల్ రావాల్సి ఉండేది. కానీ మార్గ మధ్యలోనే సిద్దిపేట దగ్గర అర్ధరాత్రి పోలీసులు అదుకున్నారు. తనని ఎస్కార్ట్ పోలీసులు కలిసి ఎస్కార్ట్ నిర్వహించి ఇంటికి తీసుకెళ్లారు. మంచిర్యాల జిల్లా కుషనపల్లిలో నెనెల మండలం కుషనపల్లి దగ్గర తన తల్లిదండ్రులు ఉన్నారు, అక్కడికి చేర్చారు. ప్రస్తుతం ఆవిడ ఎటు బయటకు వెళ్లకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు, నిర్బంధించారని చెప్పొచ్చు ఒక రకంగా. సరైన జరిగినటువంటి అర్ధరాత్రి హైడ్రామాకు సంబంధించినటువంటి ఆ దృశ్యాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. అర్ధరాత్రి సిద్దిపేట దగ్గర అఘోరి ప్రత్యక్షమైంది. దీంతో పెద్ద ఎత్తున జనం గుమికూడారు. కారు సర్వీస్ లో భాగంగా అక్కడ ఆగినట్టుగా అఘోరి చెప్పుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా భారీ జన సంద్రోహం అక్కడ చేరుకుంది. ఆవిడని చూడడానికి, ఆవిడతో మాట్లాడడానికి చాలామంది అక్కడ చేరుకున్నారు. కొంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో పోలీసులు అక్కడ చేరుకున్నారు. రేపు ఆత్మార్పణ చేసుకుంటానని తను చెప్పినటువంటి ప్రకటనలో భాగంగా వెంటనే పోలీసులు ఎటువంటి దుశ్చర్య జరగకుండా ముందస్తుగా ముందు జాగ్రత్తల భాగంగా ఆవిడని అక్కడి నుంచి తరలించేశారు. మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం కుషన్పల్లి గ్రామంలో తన తల్లిదండ్రుల నేపథ్యంలో అక్కడికి చేర్చారు. ఎస్, తన ప్రస్తుతం ఇప్పుడు నెన్నెల మండలం దగ్గర ఉంది. పోలీసు నిర్బంధం మధ్య అక్కడే ఉంది ఆవిడ. మంచిర్యాల జిల్లాలో తను ప్రజెంట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. ఎస్ రవి, సో మొత్తం మీద లేడీ అఘోరిని తన తల్లిదండ్రుల దగ్గర చేర్చారు పోలీసులు. కానీ ఏకంగా గతంలో ఆర్టీవీతో మాట్లాడిన సందర్భంలో కావచ్చు, ఇతరత మీడియా సంస్థలతో మాట్లాడిన నేపథ్యంలో కూడా ఈ లేడీ అఘోరి తన తల్లిదండ్రులకు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. నా గురించి బ్రతకొద్దు, నేను ఉండొచ్చు పోవచ్చు, ఆత్మార్పణ చేసుకోబోతున్నాను, నేను మిమ్మల్ని ఎప్పటికీ ఆదుకోలేను, ఈ లోక కళ్యాణం కోసం నేను బయలుదేరినట్టుగా చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఏకంగా పోలీసులు తనని తన తల్లిదండ్రుల దగ్గర చేర్చిన నేపథ్యంలో, నిర్బంధం కూడా చేసిన నేపథ్యంలో ఆ లేడీ అఘోరి ఏం చెప్తోంది? ఎస్ మనోజ్, ప్రధానంగా అఘోరి కథ సంచలనంగా మారింది. తెలంగాణలో అఘోరి అప్డేట్ ఎప్పటికప్పుడు ఆర్టీవీ అందిస్తుంది. ప్రధానంగా రైతు నైట్ లో 2 గంటలకు సిద్దిపేట సమీపంలో అటు పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు అఘోరిని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకొని నేరుగా ఇటు నెన్నెల మండలం కృష్ణపల్లి తన స్వగ్రామానికి తీసుకొచ్చిన పరిస్థితి, తల్లిదండ్రుల సమక్షంలో అప్పజెప్పి అటు ఒక రకంగా ఇంట్లో నిర్బంధించే ప్రయత్నం జరిగిందని చెబుతున్న పరిస్థితి. ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా పోలీసులు పారా ఉన్నారు, బందోబస్తు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పోలీసులతో కొంత వాగ్వాదం కూడా అఘోరి మధ్య పోలీసుల మధ్య జరిగిందని తెలుస్తుంది. అయితే లోకల్ అధికారులు చెబుతున్న కథనం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో అఘోరిని ఇంటి నుండి బయటికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. శాంతి భద్రతల దృష్ట్యా మేము తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పాం, తన ఇంట్లోనే ఉంచామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోపక్క హైదరాబాద్ లో ముత్యాలమ్మ టెంపుల్ ధ్వంసం అంశంలో అఘోరి సీరియస్ గా అయిన పరిస్థితి, ప్రభుత్వంపై వెంటనే ప్రభుత్వ పరిస్థితులను, ప్రభుత్వ పాలనపై సీరియస్ గా ఖండించిన పరిస్థితి కనబడింది. అయితే రేపు ఆత్మార్పణ చేసుకుంటానని నేరుగా అఘోరి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడిన పరిస్థితి, ఆర్టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే అఘోరికి సంబంధించిన పిన్ టు పిన్ అప్డేట్ ఎప్పటికప్పుడు ఆర్టీవీ అందిస్తూ వచ్చింది. నిన్న తెలంగాణలో మొన్న ఎంట్రీ అయిన తర్వాత నేరుగా మాంకాళి టెంపుల్ దర్శనమైంది. మాంకాళి టెంపుల్ నుంచి తెలంగాణ సరిహద్దు నుండి నేరుగా బెల్లంపల్లి దగ్గర ఆగింది. బెల్లంపల్లి నుండి ఇటు మంచిర్యాల సమీపంలో కొంత ఆగే ప్రయత్నం చేసింది. అక్కడ నుంచి నేరుగా కొండగట్టు, కొండగట్టు నుంచి సిద్దిపేటకు వెళ్ళిన పరిస్థితి అయితే కనబడింది. అయితే సరిగ్గా 2 గంటల సమయంలో అఘోరిని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకొని నేరుగా టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో 2 వాహనాల మధ్య ఇటు అఘోరిని ఇంటికి తీసుకొచ్చిన పరిస్థితి, ఉదయాన్నే తీసుకొచ్చి తల్లిదండ్రులు అంటే తను ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పినటువంటి నేపథ్యంలో
తను అక్కడికి వెళ్తే ఏదైనా దుశ్చర్య జరుగుతుంది, మరింతగా వివాదం రాజుకునే అవకాశం ఉందని అదుపులోకి తీసుకున్నారా, నిర్బంధించారా, లేదంటే తను జనావాసాలు తిరుగుతున్న నేపథ్యంలో జనాలు కూడా కొంతమంది భయాందోళన చెందుతున్నారు, కొంతమంది ఆవిడను చూసేందుకు గమ్మికొడుతున్నారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది, ఆవిడ యొక్క అదుపులో తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? మనోజ్, ప్రధాన కారణం ఆర్టీవీతో చెప్పిన విధంగా గతంలో ముత్యాలమ్మ టెంపుల్ వద్ద తెలంగాణలో ఉన్న సనాతన ధర్మం, అంటే ప్రజలు సనాతన ధర్మం పట్ల ఎవరు స్పందించట్లేదు, నేను ఆత్మార్పణ అయితే తప్ప ఒక స్పందన వస్తుందేమో, అటు ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందేమో అని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కూడా ప్రశ్నించిన పరిస్థితి. అందుకనే నేను ఆత్మార్పణ చేసుకోబోతున్నాను అంటూ ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. అదే దృశ్య మరోపక్క అటు హైదరాబాద్లో కూడా 144 సెక్షన్ ఉంది. ఇప్పటికే సనాతన ధర్మం పేరుతో పలు హిందూ సంఘాలు కూడా ఒకటవుతున్నాయి, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఎట్లయినా చేసి అఘోర మాత సంబంధించిన ఆశీర్వాదాలు తీసుకోవాలని ఎక్కడ కనబడ్డా గుమ్మిగూడుతున్న పరిస్థితి. వందల వేల సంఖ్యలో మనం నిన్ననే కొమరవెల్లి టెంపుల్ దగ్గర కూడా చూసిన పరిస్థితి కనబడింది. అటు వేములవాడలో కూడా అదే పరిస్థితి, కొండగట్లో కూడా అదే పరిస్థితి, ఎక్కడ చూసినా ఈ పరిస్థితి ఉంది. ఒకవేళ నిజంగానే కనుక హైదరాబాద్కు వస్తే, మా ముత్యాలమ్మ టెంపుల్ వద్ద వస్తే ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది, జనాలు గుమ్మిగూడతారు, భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు, అదుపు చేయడం కష్టం, లాండ్ ఆర్డర్ దృష్ట్యా ఇబ్బందికర పరిస్థితి మారుతుందని ఆ కోణంలో కూడా పోలీసులు ఆలోచించినట్టు మనకైతే విశ్వసనీయం. లేడీ అఘోరి పోలీసులకు సహకరిస్తున్నారా? ఎందుకంటే ఆవిడ ఎవరొచ్చినా కూడా అడ్డుకునే ప్రసక్తి లేదు. పిఎం మోదీ నుంచి మొదలుకుంటే సీఎం రేవంత్ రెడ్డి వరకు కూడా అందరినీ ఆవిడ హెచ్చరించారు, ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను, తెలంగాణకు వచ్చాక నేను సంచలనం సృష్టించబోతున్నాను, బీభత్సం సృష్టించబోతున్నాను అంటూ కూడా గతంలో మీతో మాట్లాడిన సందర్భంలోనే ఆర్టీవీతో మాట్లాడింది ఆవిడ. సో ఈ వ్యాఖ్యలకు గాను ప్రస్తుతం పోలీసులకు సహకరిస్తున్నారు ఆవిడ? అదే మన ప్రధానంగా పోలీసులు అదుపులో తీసుకోగానే నన్ను ఎందుకు అదుపులో తీసుకుంటున్నారు, అసలు నేనేమైనా నేరం చేశానా, హత్యలు చేశానా, మానభంగం చేశానా, లేకపోతే ఆ గుడ్లను ధ్వంసం చేశానా? వారిని ధ్వంసం చేసే వారిని మీరు అదుపులో తీసుకోవాలి తప్ప, వారిపై శిక్షించాలి తప్ప, నన్ను ఎలా శిక్షిస్తారు? ఒకవేళ గనక నిజంగానే నన్ను పోలీస్ స్టేషన్ తరలిస్తే ఆ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది, ఒక విధ్వంసం ఏ విధంగా ఉంటుందో చూస్తారని నేరుగా పోలీసులకు అక్కడే. గతంలో ఆర్టీవీతో మాట్లాడిన నేపథ్యంలో లేడీ అఘోరి ఏం చెప్పింది ఆవిడ, ఏ రకంగా ఆత్మార్పణకు సంబంధించిన అంశం గురించి మాట్లాడింది, సీఎంని పిఎంని ఏ రకంగా హెచ్చరించింది, ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. మా నమస్కారం అమ్మ. నమస్కారం. నాకు మెసేజ్ పెట్టారు ఫోన్ కి, 9 AM వరకు ముత్యాలమ్మ గుడికి వస్తాను మెసేజ్ పెట్టారు, ఎందుకు పెట్టారు అమ్మా విషయంలో? అది తండ్రి, నేను దహనం అయిపోతున్నాను షార్ప్ శుక్రవారం ఉదయం 9 గంటలకు నా ప్రాణాన్ని వదిలేయబోతున్నాను సనాతన ధర్మం గురించి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. నేను ఇంత పోరాటం చేసినా దీనికి కూడా ఒక విలువ లేకుండా వాళ్ళు తీసేస్తున్నారు, అంటే దేనికి, సనాతన ధర్మం కాదు, హిందువుల మీద కూడా గౌరవం లేకుండా హిందువులు కూడా రియాక్ట్ అవ్వకపోవడమే నాకు బాధాకరంగా ఉంది. ఇంకోటి ఏంటంటే, ముస్లిం వాళ్ళని అతన్నేమో కాపాడారు, ఇంతగానం పోరాడి ఇంత సనాతన ధర్మం కూడా ఇదంతా చేసే నా మీదనేమో విమర్శలు వస్తున్నాయి. ఈ సెకండ్ దాకా ఒక గంట నుండి నేను ఏడ్చుకుంటా, కనీటి బొట్టు గార్చుకుంటూ తెలంగాణలోకి ఇప్పుడు ఎంట్రీ అయ్యాను, ఒక 10 నిమిషాలు అవుతుంది నేను తెలంగాణలోకి ఎంట్రీ అవి, బార్డర్లకు ఇప్పుడే వచ్చాను తెలంగాణలోకి, అయినా సరే విమర్శలను ఆగట్లేదు. ఈ విమర్శలు నా మీద వస్తే ఏం కాదు, నన్ను కొట్టినా నన్ను తిట్టినా నన్ను ఏదో చేసినా నాకేం పర్లేదు, కానీ ఇక్కడ విమర్శలు వచ్చేది ఒక అఘోరి ఒక నాగసాధు వ్యవస్థ మీద వస్తుంది, నా సాంప్రదాయాల మీద వస్తుంది, దాన్ని నెవర్ ఏదో ఒక కోణంలో ఆపాలి. కాబట్టి నేను ఎలాగో నేను దహనం అయిపోతే ఇంకా అయిపోద్ది కదా సనాతన ధర్మం గురించి, ఎందుకు ఇంత పోరాడి ఇంత త్యాగాలు చేసుకొని జీవితాన్ని ప్రాణంగా పెట్టి సర్వసం పరమశివుడు కాళీమాత అని బతికినందుకు ఎందుకు ఈ విమర్శలని అఘోరి నాగసాధు మీద రుద్దడం? అదే నేను వెళ్ళిపోతే విమర్శలు ఆగిపోతాయి కదా. అంటే అఘోరి మాత మీరు నాగసాధు కాబట్టి మీకు అన్ని విషయాలు ముందే తెలుస్తాయి కాబట్టి మీరు ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు, మరి మీరు ఎందుకు దానికి ఏమైనా కట్టడి చేయొచ్చు కదా తండ్రి. నేను ఆల్రెడీ కట్టడి చేయడానికి మీరు అన్నట్టుగా ఇప్పుడు నా మీద అయితే ఎవరైతే విమర్శలు చేశారో ఆ టీవీ ఛానళ్ళు ఆ యూట్యూబ్ వాళ్ళని విత్ ఇన్ ఎంతో కొంత నేను నాకున్న దాంట్లోనే నేను ఏదో ఒకటి చేయొచ్చు, కానీ వాళ్ళ ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి. నేను ఒకరిని ఇబ్బంది పెట్టడానికి రాలేదు, నేను ఇబ్బంది పడ్డా పర్లేదు, కానీ నా మూలంగా ఇబ్బంది పడద్దు అలాంటిది నా మైండ్ సెట్, అందుకే నేను ఎవరిని ఇబ్బంది పెట్టను కూడా.
నేను చేయడం ఎంత చెప్పు, రెండే రెండు నిమిషాలు ఒక్కసారి శ్మశానంలో కూర్చుంటే ఏదైనా చేయగలుగుతాను, కానీ అలా అవద్దు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు సర్వసం మళ్ళీ కిందికి రావాలి, మంది ఒక బెగ్గర్గా అయిపోతారు. ఎందుకు అంత దూరం నేను తేవాలి? అదే నేనే లేకుంటుంటే వీళ్ళందరూ హ్యాపీ ఉంటారు కదా. సనాతన ధర్మం గురించి పోరాటంలో ఒక మహిళగా పోరాడి మరణించిన దారిలాగా నేను ఉంటాను కదా. ఇంకోటి ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, సెంట్రల్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆ ముస్లిం వాడిని తీసుకెళ్లి ఎక్కడో దాపెట్టారు, బయటకు కూడా రానివ్వట్లేదు. ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఎందుకు ఇలా వాళ్ళని ఎరికేసుకొని వస్తున్నారు వీళ్ళు? గవర్నమెంట్ అనేది దానికే ఉందా? ఓట్లు లేపించుకొని దానికేనా ఒక ఒక స్థానంలో కూర్చున్నది? హిందువులను కాపాడుకునే బాధ్యత లేదా? హిందువు అని చెప్పుకోవడం వరకేనా వీళ్ళందరూ? అంటే మీరు చనిపోవడం పరిష్కారం అయితే అనుకుంటున్నారమ్మా? ఇప్పుడు చేస్తారని నేను ఈ డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ తండ్రి, ఒకవేళ బతికి బయటపడ్డా అనుకో, దునియానే మార్చేస్తా. బయటపడలేదంటే శివయ పాదాల సేవ. మరీ మరీ చెప్తున్నాను తండ్రి, ఒకవేళ ఈ మరణం నుండి, శుక్రవారం 9 గంటలకు మరణం నుండి బయటపడితే సృష్టినే మార్చేసుకుంటా, లేదా నేను శివయ పాదాల దగ్గరికి వెళ్తాను. ఈ రెండిట్లో ఏదో ఒకటి, అటా ఇటా రెండిటి మధ్యలో నాతో కాదు. అటన్ను ఉంటా లేదంటే ఇటన్ను ఉంటా. బయటికి బయట పడితేనేమో సనాతన ధర్మాన్ని గురించి ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్ పోతుంది, లేదు మరణం అయిపోతే శివ శివకాళీ మాత పాదాల సేవ దొరుకుతుంది. ఇది గ్యారంటీ. అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చారు, రేపు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, రేపు ఎటు వెళ్తారు? రేపు ఇప్పుడే నేను ఒక 10 నిమిషాలు అవుతుంది తెలంగాణకి ఎంటర్ అయ్యి, కొండగట్టు వెళ్తాను, విమలవాడ, కుమ్రవెల్లి, 7 రూపాయలు ఈ దర్శనం చేసుకుంటాను. అంటే రేపు విమలవాడ దర్శనం చేసుకుంటారా? రేపు రేపు విమలవాడ కొండగట్టు అవుతుంది, ఎల్లుండి కుమ్రవెల్లి, 7 రూపాయలు అవుతుంది. శుక్రవారం రోజు షార్ప్ 9 గంటలకు ఎగ్జాక్ట్లీ 9 గంటలకు నేను అక్కడ ముహూర్తం ఉంది, ముహూర్తం చూసుకున్నాను కాబట్టి అదంతా జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు మీరు నమ్ముకున్న భక్తులకు మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మీరు భస్మం అయితా అని అంటారు కదా, మీరు నమ్ముకున్న భక్తులకు ఏం చెప్తారు? నన్ను నమ్ముకున్న భక్తులకు కంపల్సరీ నేను ఏదో ఏదో ఒక వాళ్లకు వాళ్ళకి ఏ కష్టం ఉన్నా తీర్చేలాగా నా పరమశివుని నేను పైకి వెళ్ళినా వేడుకుంటాను. ఒకవేళ బతికి బయట పడితే నేనే డైరెక్ట్ నేనే చేయడానుకుంటాను. చివరగా ఖచ్చితంగా మీకు అనుకున్న ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని స్పందించకపోతే నాకు స్పందియద్దు, కానీ నా ముత్యాలమ్మకు జరిగిన అవమానాన్ని స్పందించాలి. నా సనాతన ధర్మానికి జరిగిన, నా అమ్మవార్లకు జరిగిన అవమానాన్ని దానికి స్పందించండి అంటున్నా. నాకు స్పందించద్దు, నేను ఎవరిని స్పందించను? నేను ఒక నార్మల్ మనిషిని, ఒక మహాదేవుని, ఒక కాళీమాత భక్తుని, మహాదేవుని భక్తుని, భోలా శంకరుని భక్తుని నేను అంతవరకు. అది ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రజలకు నేను ఇదే చెప్పదలుచుకున్నాను, ఇప్పటికైనా మేల్కోండి. నా ప్రాణం నేను వదిలేయడానికి నా సనాతన ధర్మం గురించి నేను ఇప్పటికి నేను రెడీగా ఉన్నాను. రేపు శుక్రవారం 9 గంటలకు ముత్యాలమ్మ గుడి కాడ 100% నేను దానం అవ్వబోతున్నాను. మన ధర్మాన్ని మనం కాపాడుకోండి, ఎదుటి ధర్మాన్ని కూడా గౌరవించండి. ఎదుటి ధర్మాన్ని గౌరవిస్తూ మన ధర్మాన్ని కాపాడుకోవాలి, ఆ బాధ్యత. ప్రత్యక్షంగా మేము పోలీసులు చూస్తే ఖచ్చితంగా అడ్డుకునే పరిస్థితి ఉంటది. ఆ విషయంలో మీరు ఎట్లా ముందుకెళ్తారు? ఒకవేళ అడ్డుకుంటే అక్కడనే దహనం అయిపోతాను. అంటే చివరి ఆలోచన అదే అంటారా అమ్మ మీది? అదే అంటాను, ఒకవేళ బయటికి పడితే చెప్పలేము ఏదో కోణంలో, ఎందుకంటే తెగించిన దాన్ని కదా. బయటికి పడితే చెప్పలేను, బయట పడలేదంటే శివపార్వతుల దగ్గరికి, బయట పడితే మాత్రం సనాతన ధర్మాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాను. అంటే నాకు తెలిసిన వరకు నేను ఆర్టీవీ ద్వారా కోరుకునేది ఏంటంటే, మీరు స్థానికంగా ఉండి ప్రజల కష్టాలు తీర్చాలని కోరుకుంటున్నాను తప్ప ఇటువంటి నిర్ణయం తప్పు అని చెప్పి ఆర్టీవీ కోరుకుంటుంది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు చివరగా? ఆర్టీవీ కోరుకుంటుంది కానీ విమర్శలు చేసే వాళ్ళు కోరుకోవట్లేదు కదా, వాళ్ళది ఇంకా ఆగట్లేదు కదా, హిందువులు మేలుకోవట్లేదు కదా, కనీసానికి హిందువులన్న మేలుకోవాలి కదా, వాళ్ళు కూడా మేలుకోవట్లేదు. నేను ఇక్కడ ఎవరినో అది చేయడానికి, ఏదో అది చేయడానికి రాలేదు. మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, ఎదుటి ధర్మాన్ని కూడా గౌరవిద్దాం, అందరం కలిసిమెలిసి ఉందామని అంత ఖరాఖండిగా చెప్పాను. అయినా సరే ఎవరు వినట్లేదు, కనీసానికి ముస్లింలు కూడా స్పందించట్లేదు. మరి అంత పెద్ద అమ్మవారి దగ్గర జరిగింది, మనం పోయి ఒక మాట అన్న మాట్లాడదా? ఎవరు కూడా అనట్లేదు. ఓట్లప్పుడు మాత్రం మాట్లాడతారు. ఎందుకు మరి ఈ దేహం ఉన్నది, ఈ ప్రాణం ఉన్నది దేనికి? అందరం ఒకరోజు మరణిస్తాము, ఆ మరణానికి ఒక మంచి గుర్తింపు ఉండాలి కదా, ఆ గుర్తింపే నేను అనుకుంటున్నాను. ఓకే, సరే, మంచిదమ్మా.
అనార్ మహాదేవ్. ఓం నమ శివ. ఓకే అఘోరి కాళీ అమ్మ, నమ, గురుదత్తే నమ. ఓం నమ ఓకే అమ్మ, శివ. ఓకే అమ్మ. లేడీ అఘోరి మాటలు విన్నారు కదా, ఒకవేళ కనుక పోలీసులు అడ్డుకుంటే అక్కడే దహనం అవుతాను. శుక్రవారం రోజున ఉదయం 9 గంటల నిమిషాలకి ముత్యాలమ్మ ఆలయ దగ్గరికి వచ్చి ఆత్మార్పణ చేసుకుంటానంటూ లేడీ అఘోరి చెప్తోంది. ముఖ్యంగా తను మాట్లాడే మాటల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనీసం పట్టించుకోవడం లేదు, ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం ముత్యాలమ్మ గుడిలో ఆ ముస్లిం అయినటువంటి ఆ వ్యక్తిని ఆ రకంగా ధ్వంసం చేసినప్పటికీ ఎందుకు దాచిపెడుతోంది. నాకు సనాతన ధర్మం, హిందూ ధర్మం కోసం ఎన్నో త్యాగాలు చేశాను, ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాను, ఎన్నో అవమానాలు పడ్డాను, అయినప్పటికీ నన్ను చాలామంది కించపరుస్తున్నారు, చాలామంది అవమానాలు వ్యక్తపరుస్తున్నారు. సో ఈ కారణంగా ఈ అవమానాలని కించపరిచేటువంటి విషయాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోదలుచుకోలేరు. సో ఇందు కారణంగానే వీటి నుంచి బయటపడడానికే ఆత్మార్పణ చేసుకుంటాను, నా సనాతన ధర్మం కోసం నేను దానమైపోతానని ఆవిడ చెప్పుకొచ్చారు. సో రేపు శుక్రవారం మరి ప్రస్తుతం పోలీసులు అడ్డుకున్నారు, పోలీసులు ఆవిడని ఒక గదిలో నిర్బంధించారట. కనీసం తల్లిదండ్రుల్ని, చుట్టుపక్కల ఉన్న వారిని, కనీసం చుట్టాలని కూడా అందులో కనుమరించడం లేదట. ఒక గదిలో నిర్బంధించి లేడీ అఘోరిని ప్రస్తుతం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన, ఎటువంటి ఒక అనిశ్చితి కలగకుండా పూర్తిగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ ఎస్కార్ట్ మధ్యలో మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఆవిడని తీసుకెళ్లారు కృష్ణపల్లి గ్రామానికి. తల్లిదండ్రుల సమక్షంలోనే ప్రస్తుతం ఉన్నారు. సో సంచలనంగా మారింది ఈ విషయం. అవసరమైతే నేను ఎక్కడ ఉంటే అక్కడ పోలీసులు అడ్డుకుంటే భస్మం అయిపోతానని కూడా చెప్తుంది ఆవిడ. ముఖ్యంగా తనకు సంబంధించి మా ఆర్టీ ప్రతినిధి అడిగిన క్వశ్చన్కి గాను, ఎందుకు మీకు ఇన్ని శక్తులు ఉన్నాయి కదా, మీరే ఈ అనుమానాలకి, మీ యొక్క మీపై వస్తున్నటువంటి అనేక విమర్శలకి అడ్డుకట్ట వేయవచ్చు కదా అనుకుంటే, ఎస్ నేను నా వంతుగా ప్రయత్నం చేస్తున్నా, కానీ నేను అనుకుంటే నిమిషాల్లోనే అయిపోతుంది. ఈ నా మీద విమర్శలు చేసేవారిని, విమర్శలకు పాల్పడేవారిని ఇట్టే భస్మం చేసే శక్తి నా దగ్గర ఉంది, కానీ అలా చేస్తే వారి యొక్క కుటుంబాలు, భార్య పిల్లలు రోడ్ల పడతాయి కాబట్టి అలా చేయడం లేదంటూ ఆవిడ మాట్లాడుకొచ్చారు. ఎస్ మీరు చూస్తున్నారు సిద్దిపేట దగ్గర నిన్న జరిగినటువంటి ఆ హైడ్రామాకు సంబంధించిన దృశ్యాలు. సిద్దిపేట దగ్గరికి చేరుకుంది, దీంతో ఒక్కసారిగా జన సంద్రోహం అక్కడ చేరుకుంది. ఆవిడని చూసేందుకు, ఆ కార్ని చూసేందుకు చాలామంది అక్కడ చేరుకున్నారు. దీంతో పోలీసులు అక్కడ చేరుకొని అదుపులోకి తీసుకున్నారు, నిర్బంధించారు. ఎస్కార్ట్ని తీసుకొని వారంతా మంచిర్యాల జిల్లాని తనని తరలించారు. ఎస్ చాలామంది అక్కడికి చేరుకున్నారు, అందరు కూడా ఎటువంటి తరలించేసి మంచిర్యాల జిల్లా నెల్లూరు మండలం కుషనపల్లికి తన యొక్క తల్లిదండ్రుల దగ్గరికి ఈ లేడీ అఘోరిని చేర్చారు. ఎస్ మరిన్ని అప్డేట్స్ రవి అందిస్తారు. రవి, సో మనం చూసాం ఏకంగా శుక్రవారం రోజున 9 గంటలకి ముత్యాలమ్మ ఆలయంలో ఆత్మార్పణ చేసుకుంటాను, దహనం అయిపోతాను. ఈ విమర్శలకి, ఈ యొక్క అనుమానాలకి నేను మొత్తం ఎట్టి పరిస్థితుల్లో లొంగదలుచుకోలేదు, నా సనాతన ధర్మం కోసం త్యాగానికి అయినా సిద్ధమంటున్నారు ఆవిడ. సో ఇంకా ఒకరోజు సమయం అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన ప్రతినిధి అడిగిన ప్రశ్నకి గాను, ఒకవేళ పోలీసులు అడ్డుకుంటే ఏం చేస్తాం అడిగినప్పుడు, పోలీసులు అడ్డుకుంటే ఉన్న చోటే దహనం అయిపోతానంటూ కూడా సమాధానం చెప్పింది ఆవిడ. సో ప్రజెంట్ ఒక గదిలో నిర్బంధించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి, ఏ రకంగా స్పందిస్తోంది ఆవిడ? ఎస్ మనోజ్, అదే ప్రధానంగా ఆర్టీవీ ఎప్పటికప్పుడు అప్డేట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, నిజమే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, మళ్ళీ చెబుతున్నాం. నిన్న నైట్లో ఆ తిమ్మారెడ్డి పల్లె దగ్గర ఒక చిన్న టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ దగ్గర చేద తీరుతున్న సమయంలో 2 గంటలకు నేరుగా అక్కడికి వెళ్ళిన పోలీసులు వెళ్ళిన పరిస్థితి, వరంగల్ సిద్దిపేట పోలీసులు ఆ ఇద్దరు కూడా నేరుగా ఇటు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకొని 2 వాహనాల మధ్య అఘోరి మాతను ఇంటికి తరలించారు. ఇంటికి తరలించిన తర్వాత ఆ కొంత వస్తున్న ఒక క్రమంలోనే ప్రతిఘటించే ప్రయత్నం జరిగిందని మనకైతే విశ్వసనీయమైన సమాచారం ఉంది. ఇప్పుడు కూడా ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత తను స్వయంభూగా మెడిటేషన్లోనే ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. ఒంటి కాలుపై నిలబడి నేను నా పవర్స్ ఏంటో చూపెడతానంటూ ఛాలెంజ్ చేశారని కూడా మనకు కొంతమేరకు సమాచారం ఉంది. అయితే వాస్తవానికి కృష్ణపల్లి ఆ ఇంటి చుట్టుపక్కల ఎవరిని పోనీయకుండా జాగ్రత్త పడుతున్నారో, భద్రత దృష్ట్యా ఒకటి. రెండోది ఏంటంటే, ప్రధానంగా ఇటు ముత్యాలమ్మ టెంపుల్ అంశం కాస్త పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. మరోపక్క హైదరాబాద్లో కూడా 144 సెక్షన్ విధించిన పరిస్థితి, అంటే ఆ కేంద్ర ఇంటెలిజెన్సీ కావచ్చు, స్టేట్ ఇంటెలిజెన్సీ కావచ్చు, ప్రధానంగా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి. ఎందుకు అఘోరి మాత ఉండండి, మనం లైవ్ లో లేడీ అఘోరి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే సంచలన వ్యాఖ్యలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది లేడీ అఘోరి. అటు పిఎం ని, సీఎం ని హెచ్చరించడమే కాకుండా మన ఆర్టీవీ ప్రతినిధి మాట్లాడే సమయంలో, అవసరమైతే నేను దహనమైపోతాను అడ్డుకుంటే అని చెప్తోంది. రేపు 9 గంటల సమయం అంటూ డిసైడ్ చేసింది. ఒకసారి మనం లైవ్ లో లేడీ అఘోరి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు కాల్ చేస్తున్న నంబర్ మా నెట్వర్క్.
ఎస్ మనం లైన్లో ఈ లేడీ అఘోరి కాల్ చేస్తున్నాము. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు లేదా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. లేదు, ప్రజెంట్ ఆవిడని ఒక గదిలో బంధించినట్టు తెలుస్తోంది. సుమారుగా ఆవిడకి సంబంధించిన నెంబర్స్ మనం ట్రై చేస్తూనే ఉన్నాం, కానీ పోలీసులు ఆ ఫోన్ కూడా లాక్కున్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఫోన్ కూడా లాక్కున్నారు, పోలీసులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. పూర్తిగా తనతో ఎవరు సంప్రదించకుండా, ఎవరు కూడా తనతో మాట్లాడకుండా ఒక రూమ్ లో తనని బంధించినట్టుగా తెలుస్తోంది. కనీసం తల్లిదండ్రులకు కానీ లేకుంటే బంధువులకు కానీ ఎవరిని కూడా లోపలికి తీసుకెళ్ళ లోపలికి అనుమతించడం లేదు, ఆవిడతో మాట్లాడివ్వడం లేదు. సో ప్రజెంట్ కుశనపల్లెలో ఉన్నారు లేడీ అఘోరి. ఒకవేళ పోలీసులు కనుక అడ్డుకుంటే తన ఏం చేయబోతున్నా కూడా ప్రకటించారు. ఇంతు ఈ నేపథ్యంలోనే సర్వత్ర ఆసక్తి నెలకొని అందరు కూడా భయాందోళన చెందుతున్నారు, ఉత్కంఠ రేపుతోంది. ఈ పరిణామం సంబంధించి ఏం జరుగుతుందో ఒక ఆందోళన, ఒక భయం కొనసాగుతోంది, భారీ బందోబస్తు కొనసాగుతోంది. ఎస్, లేడీ అఘోరితో మాట్లాడినటువంటి మా ప్రతినిధి మహేష్ అందుబాటులో ఉన్నారు. మహేష్, మీరు మొదటి నుంచి కూడా సిద్దిపేటలో మొదట లేడీ అఘోరికి సంబంధించి అరెస్ట్ వ్యవహారం నుంచి కూడా తన యొక్క అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంది. ఆ లేడీ అఘోరి ఎప్పటికప్పుడు ఎక్కడ ఉంది, ఏం చెప్తున్నాను కూడా అందిస్తూనే ఉంది. సో తాజాగా ఆవిడ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి, ఒక అడ్డుకుంటే అవసరమైతే ఆ అడ్డుకున్న చోటే దహనం అవుతా అని చెప్తోంది. ఈరోజు ఈ సమయానికల్లా ఆవిడ కొంత హైదరాబాద్ రావాల్సి ఉండేది, కొమరవెల్లి దర్శనం తర్వాత ఇతర దర్శనాలకు సంబంధించి చెప్పుకొచ్చింది. ఈరోజు యాక్చువల్గా తన షెడ్యూల్ ఏముండేది, ఎక్కడెక్కడ దర్శనాలు చేసుకోవాల్సిన ఆ పరిస్థితి అంటూ తను చెప్పుకొచ్చింది. రేపు ఏం చేయబోతున్నాడు తను చెప్పుకొచ్చింది. అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, అంటే నిన్న రాత్రి మనం చూసుకున్నట్టయితే కొమరవెల్లి దేవాలయంలో బస చేయడానికి వచ్చినప్పుడు పరిస్థితి చూసాం. ఎందుకంటే అక్కడే వచ్చి నేరుగా బస చేసి రాత్రి పడుకున్న తర్వాత ఉదయం పూట కొమరవెల్లి దేవాలయంలో యొక్క దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా ఒక మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఒక ఏడుపాయల వనదుర్గా మాతను దర్శించుకున్న తర్వాత ఆ రోజు రాజు అక్కడే కూడా బస చేసి ఉదయము ముత్యాలమ్మ గుడికి 9 గంటల ప్రాంతానికి ఖచ్చితంగా నేను హైదరాబాద్ చేరుకుంటా అని చెప్పి ఇప్పటికే మనకు ఆర్టీవీ కథనాల ద్వారా తెలిసిన పరిస్థితి మనం చూసాం. కానీ నిన్నటి రోజు చూసుకున్నట్టయితే ఈ యొక్క బస చేయడం వచ్చినటువంటి కొమరవెల్లి ప్రాంగణంలోనే యొక్క భక్తులు అధిక సంఖ్యలో గుమికూడడంతో అక్కడ డిస్టర్బెన్స్ చూసి పోలీసులు ముందుగానే గ్రహించి అక్కడి నుంచి నేరుగా ఆమె గతంలో ఎక్కడైతే బస చేస్తుందో అక్కడికే నేరుగా తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఎల్లమ్మ గుడి వద్ద కూడా తీసుకుపోయిన పరిస్థితి మనం రాత్రి కూడా ఎక్స్క్లూజివ్ గా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఆ అఘోరి మాతను అక్కడ టెంపుల్ దగ్గర బస చేసే పరిస్థితిలో ఒక నాలుగు వెహికల్లో వచ్చినటువంటి పోలీసులు, ఇటు వరంగల్ పోలీసులు, ఇటు సిద్దిపేట పోలీసులు ఇద్దరు ప్రొటెక్షన్ మధ్య అఘోరి మాతను తిమ్మారెడ్డిపల్లిలో ఉన్నటువంటి ఎల్లమ్మ దేవాలయంలో తీసుకొని వెళ్లే ప్రయత్నంలో మనం కూడా స్థానికంగా ఉండి విజువల్స్ కూడా చూపెట్టిన పరిస్థితి మనం ఉన్నాం. రాత్రి 2 గంటల సమయం వరకు కూడా అఘోరి మాత అక్కడనే బస చేసి చేరదీరిన పరిస్థితి చూసాం. 2 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి నేరుగా ఇటువంటి సంఘటన చూస్తుంటే మళ్ళీ ముత్యాలమ్మ దేవాలయానికి వెళ్లే పరిస్థితి ఉంది. మరి ఇక అలిగేషన్ అయ్యే అవకాశం ఉందన్న ఉద్దేశం కొద్దీ అక్కడి నుంచి నేరుగా తన సొంత గ్రామమైనట్టు మంచిర్యాల కూడా తీసుకుపోయినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే ఆ ఫోన్లకు సంబంధించి చూస్తుంటే ఆ మనకి ఇచ్చినటువంటి నంబర్ మాత్రం ఇప్పటికి కూడా ఫోన్ పనిచేయడం లేదు. ఏ నంబర్ కొట్టినా కూడా మనకు పనిచేయడం లేదు. అంటే పోలీసులు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. నేరుగా అక్కడికే తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క ముత్యాలమ్మ పోచమ్మ గుడికి తీసుకురావద్దు అన్న ఉద్దేశం కొద్దీ పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది మనోజ్ మనకు. రైట్ మహేష్, మీరు హోల్లో ఉండండి ఒకసారి. గతంలో ఆర్టీవీతో లేడీ అఘోరి మాట్లాడే సందర్భంలో ఆవిడ ఏం మాట్లాడారో చూద్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నాకు మెసేజ్ పెట్టిరు ఫోన్ కి 9 AM వరకు ముత్యాలమ్మ గుడికి వస్తా అని మెసేజ్ పెట్టిరు, ఎందుకు పెట్టారు అమ్మా విషయంలో? అది తండ్రి, నేను దహనం అయిపోతున్నాను షార్ప్ శుక్రవారం ఉదయం 9 గంటలకు నా ప్రాణాన్ని వదిలేయబోతున్నాను సనాతన ధర్మం గురించి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. నేను ఇంత పోరాటం చేసినా దీనికి కూడా ఒక విలువ లేకుండా వాళ్ళు తీసేస్తున్నారు. అంటే దేనికి? సనాతన ధర్మం కాదు, హిందువుల మీద కూడా గౌరవం లేకుండా హిందువులు కూడా రియాక్ట్ అవ్వకపోవడమే నాకు బాధాకరంగా ఉంది. ఇంకోటి ఏంటంటే, ముస్లిం వాళ్ళని అతన్ని ఏమో కాపాడారు, ఇంతగానం పోరాడి ఇంత సనాతన ధర్మం కూడా ఇదంతా చేసే నా మీదనేమో విమర్శలు వస్తున్నాయి. ఈ సెకండ్ దాకా ఒక గంట నుండి నేను ఏడ్చుకుంటా, కనీటి బొట్టు గార్చుకుంటూ తెలంగాణలోకి ఇప్పుడు ఎంటర్ అయ్యాను. ఒక 10 నిమిషాలు అవుతుంది నేను తెలంగాణలోకి ఎంటర్ అవి, బార్డర్లకు ఇప్పుడే వచ్చాను తెలంగాణలోకు. అయినా సరే విమర్శలను ఆగట్లేదు. ఈ విమర్శలు నా మీద వస్తే ఏం కాదు, నన్ను కొట్టినా నన్ను తిట్టినా నన్ను ఏదో చేసినా నాకేం పర్లేదు. కానీ ఇక్కడ విమర్శలు వచ్చేది ఒక అఘోరి, ఒక నాగసాధు వ్యవస్థ మీద వస్తుంది, నా సాంప్రదాయాల మీద వస్తుంది. దాన్ని నెవర్ ఏదో ఒక కోణంలో ఆపాలి కాబట్టి
నేను ఎలాగో నేను దహనం అయిపోతే ఇంకా అయిపోద్ది కదా సనాతన ధర్మం గురించి. ఎందుకు ఇంత పోరాడి ఇంత త్యాగాలు చేసుకొని జీవితాన్ని ప్రాణంగా పెట్టి సర్వసం పరమశివుడు కాళీమాతని బతికినందుకు ఎందుకు ఈ విమర్శలని అఘోరి నాలుగ సాధు మీద రుద్దడం? అదే నేను వెళ్ళిపోతే విమర్శలు ఆగిపోతాయి కదా. అంటే అఘోరి మాత మీరు నాగసాధు కాబట్టి మీకు అన్ని విషయాలు ముందే తెలుస్తాయి కాబట్టి మీరు ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు మరి మీరు ఎందుకు దానికి ఏమైనా కట్టడి చేయొచ్చు కదా తండ్రి. నేను ఆల్రెడీ కట్టడి చేయడానికి మీరు అన్నట్టుగా ఇప్పుడు నా మీద అయితే ఎవరైతే విమర్శలు చేశారో ఆ టీవీ ఛానళ్ళు ఆ యూట్యూబ్ వాళ్ళని విత్ ఇన్ ఎంతో కొంత నేను నాకున్న దాంట్లోనే నేను ఏదో ఒకటి చేయొచ్చు, కానీ వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతాయి. నేను ఒకరిని ఇబ్బంది పెట్టడానికి రాలేదు, నేను ఇబ్బంది పడ్డా పర్లేదు, కానీ నా మూలంగా ఇబ్బంది పడద్దు అలాంటిది నా మైండ్ సెట్. అందుకే నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, పెట్టను కూడా. నేను చేయడం ఎంత చెప్పు, 2 నిమిషాలు ఒక్కసారి శ్మశానంలో కూర్చుంటే ఏదైనా చేయగలుగుతాను, కానీ అలా అవద్దు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు సర్వసం మళ్ళీ కిందికి రావాలి, మంది ఒక బెగ్గరగా అయిపోతారు. ఎందుకు అంత దూరం నేను తేవాలి? అదే నేనే లేకుంటుంటే వీళ్ళందరూ హ్యాపీ ఉంటారు కదా. సనాతన ధర్మం గురించి పోరాటంలో ఒక మహిళగా పోరాడి మరణించిన దారిలాగా నేను ఉంటాను కదా. ఇంకోటి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, సెంట్రల్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆ ముస్లిం వాడిని తీసుకెళ్లి ఎక్కడో దాపెట్టారు, బయటకు కూడా రానివ్వట్లేదు. ఎక్కడ ఉన్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఎందుకు ఇలా వాళ్ళని ఎరికేసుకొని వస్తున్నారు వీళ్ళు? గవర్నమెంట్ అనేది దానికే ఉందా? ఓట్లు లేపించుకొని దానికేనా ఒక ఒక స్థానంలో కూర్చున్నది? హిందువులను కాపాడుకునే బాధ్యత లేదా? హిందువు అని చెప్పుకోవడం వరకేనా వీళ్ళందరూ? అంటే మీరు చనిపోవడం పరిష్కారం అయితే అనుకుంటున్నారమ్మా? ఇప్పుడు చేస్తారని నేను ఈ డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ తండ్రి, ఒకవేళ బతికి బయట పడ్డానుకో దునియానే మార్చేస్తా, బయట పడలేదంటే శివయ పాదాల సేవ. మరీ మరీ చెప్తున్నాను తండ్రి, ఒకవేళ ఈ మరణం నుండి శుక్రవారం 9 గంటలకు మరణం నుండి బయట పడితే సృష్టినే మార్చేసుకుంటా, లేదా నేను శివయ పాదాల దగ్గరికి వెళ్తాను. ఈ రెండిట్లో ఏదో ఒకటి, అటా ఇటా రెండిటి మధ్యలో నాతోని కాదు, అటన్ను ఉంటా లేదంటే ఇటన్ను ఉంటా. బయటికి బయట పడితేనేమో సనాతన ధర్మాన్ని గురించి ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్ పోతుంది, లేదు మరణం అయిపోతే శివ కాళీమాత పాదాల సేవ దొరుకుతుంది, ఇది గ్యారంటీ. అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చారు, రేపు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, రేపు ఎటు వెళ్తారు? రేపు ఇప్పుడే నేను ఒక 10 నిమిషాలు అవుతుంది తెలంగాణకి ఎంటర్ అయ్యి, కొండగట్టు వెళ్తాను, విమలవాడ, కొమరవెల్లి, 7 రూపాయలు ఈ దర్శనం చేసుకుంటాను. అంటే రేపు విమలవాడ దర్శనం చేసుకుంటారా? రేపు రేపు విమలవాడ కొండగట్టు అవుతుంది, ఎల్లుండి కొమరవెల్లి, 7 రూపాయలు అవుతుంది. శుక్రవారం రోజు షార్ప్ 9 గంటలకు ఎగ్జాక్ట్లీ 9 గంటలకు నేను అక్కడ ముహూర్తం ఉంది, ముహూర్తం చూసుకున్నాను కాబట్టి అదంతా జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు మీరు నమ్ముకున్న భక్తులకు మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మీరు భస్మం అవుతాని అంటారు కదా, మీరు నమ్ముకున్న భక్తులకు ఏం చెప్తారు? నన్ను నమ్ముకున్న భక్తులకు కంపల్సరీ నేను ఏదో ఏదో ఒక వాళ్ళకు వాళ్ళ వాళ్ళకి ఏ కష్టం ఉన్నా తీర్చేలాగా నా పరమశివుని నేను పైకి వెళ్ళినా వేడుకుంటాను. ఒకవేళ బతికి బయట పడితే నేనే డైరెక్ట్ నేనే చేయడానికి ఉంటాను. చివరగా ఖచ్చితంగా మీకు అనుకున్న ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించకపోతే నాకు స్పందియద్దు, కానీ నా ముత్యాలమ్మకు జరిగిన అవమానాన్ని స్పందించాలి. నా సనాతన ధర్మానికి జరిగిన, నా అమ్మవార్లకు జరిగిన అవమానాన్ని దానికి స్పందించండి అంటున్నా. నాకు స్పందించద్దు, నేను ఎవరిని స్పందించను? నేను ఒక నార్మల్ మనిషిని, ఒక మహాదేవుని, ఒక కాళీమాత భక్తుని, మహాదేవుని భక్తుని, భోలా శంకరుని భక్తుని నేను అంతవరకే. అది ప్రజలకు చెప్పదలుచుకున్నానంటే ప్రజలకు కూడా ప్రజలకు నేను ఇదే చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా మేల్కొండి, నా ప్రాణం నేను వదిలేయడానికి నా సనాతన ధర్మం గురించి నేను ఇప్పటికి నేను రెడీగా ఉన్నాను. రేపు శుక్రవారం 9 గంటలకు ముత్యాలమ్మ గుడి కాడ 100% నేను దహనం అవ్వబోతున్నాను. మన ధర్మాన్ని మనం కాపాడుకోండి, ఎదుటి ధర్మాన్ని కూడా గౌరవించండి, ఎదుటి ధర్మాన్ని గౌరవిస్తూ మన ధర్మాన్ని కాపాడుకోవాలి, ఆ బాధ్యత. ప్రత్యక్షంగా మేము పోలీసులు చూస్తే ఖచ్చితంగా అడ్డుకునే పరిస్థితి ఉంటది, ఆ విషయంలో మీరు ఎట్లా ముందుకెళ్తారు? ఒకవేళ అడ్డుకుంటే అక్కడనే దహనం అయిపోతాను. అంటే చివరి ఆలోచన అదే అంటారమ్మా మీది? అదే అంటాను, ఒకవేళ బయటికి పడితే చెప్పలేము ఏదో కోణంలా, ఎందుకంటే తెగించింది దాన్ని కదా. బయటికి పడితే చెప్పలేను, బయట పడలేదంటే శివ పార్వతుల దగ్గరికి, బయట పడితే మాత్రం సనాతన ధర్మాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాను.
అంటే నాకు తెలిసిన వరకు నేను ఆర్టీవీ ద్వారా కోరుకునేది ఏంటంటే మీరు స్థానికంగా ఉండి ప్రజల కష్టాలు తీర్చాలని కోరుకుంటుంది తప్ప ఇటువంటి నిర్ణయం తప్పు అని చెప్పి ఆర్టీవీ కోరుకుంటుంది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు చివరగా? ఆర్టీవీ కోరుకుంటుంది కానీ విమర్శలు చేసే వాళ్ళు కోరుకోవట్లేదు కదా, వాళ్ళ వాళ్ళది ఇంకా ఆగట్లేదు కదా, హిందువులు మేల్కోవట్లేదు కదా, కనీసానికి హిందువులన్నా మేల్కోవాలి కదా, వాళ్ళు కూడా మేల్కోవట్లేదు. నేను ఇక్కడ ఎవరినో అది చేయడానికి ఏదో అది చేయడానికి రాలేదు. మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, ఎదుటి ధర్మాన్ని కూడా గౌరవిద్దాం, అందరం కలిసిమెలిసి ఉందామని అంత కరాఖండిగా చెప్పాను. అయినా సరే ఎవరు వినట్లేదు, కనీసానికి ముస్లింలు కూడా స్పందించట్లేదు. మరి అంత పెద్ద అమ్మవారి దగ్గర జరిగింది, మనం పోయి ఒక మాట అన్న మాట్లాడదాం, ఎవరు కూడా అనట్లేదు. ఓట్లప్పుడు మాత్రం మాట్లాడతారు. ఎందుకు మరి ఈ దేహం ఉన్నది, ఈ ప్రాణం ఉన్నది దేనికి? అందరం ఒకరోజు మరణిస్తాము, ఆ మరణానికి ఒక మంచి గుర్తింపు ఉండాలి కదా, ఆ గుర్తింపే నేను అనుకుంటున్నాను. ఓకే సరే మంచిదమ్మా. అరహర్ మహాదేవ్. ఓం నమ శివాయ. గురుదత్తే నమ. ఈ లేడీ అఘోరి మాటలు తెలంగాణలో సంచలనంగా మారాయి. గతంలో ముత్యాలమ్మ ఆలయం సంబంధించిన విషయంలో అక్కడ దాడి తర్వాత ఎంట్రీ ఇచ్చిన లేడీ అఘోరి ఒక్కొక్క రోజుకి రోజుకో సంచలన వ్యాఖ్యలతో తెరమీదకి వచ్చింది. మీడియా సంస్థలకు ఇచ్చే ఇంటర్వ్యూలో కావచ్చు, తను మాట్లాడిన మాటలు కావచ్చు, అనేక రకాలుగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇక్కడ అరెస్ట్కు సంబంధించిన అంశం కూడా ఒకసారిగా సంచలనంగా మారింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి కేదార్నాథ్ వెళ్ళిదా వెళ్ళారావరా, ఎస్ నేను కేదార్నాథ్లో ఉన్నా అంటూ అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. మీడియా ఆర్టీవీతో కూడా మాట్లాడారు ఆవిడ. అక్కడి నుంచి వచ్చిన తర్వాత తెలంగాణలో విధ్వంసం సృష్టించబోతున్నాను, బీభత్సం సృష్టించబోతున్నాను కూడా మాట్లాడుకొచ్చారు. తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తాజాగా పలు ఆలయాలకు దర్శనాలు కూడా వెళ్తున్నారు ఆవిడ. ఆలయ దర్శనాల్లో భాగంగా తిరిగి కొమరవెల్లో దర్శనం చేసుకున్న తర్వాత రేపు ఇక్కడ ముత్యాలమ్మ ఆలయంలో ఎక్కడైతే ఈ ఘటన చోటు చేసుకుందో అక్కడికి చేరుకొని ఆత్మార్పణ చేసుకోబోతున్నాను, దహనం చేసుకోబోతున్నాను కూడా ఆవిడ మాట్లాడుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే నిన్న సిద్దిపేట దగ్గర పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నారు. లేడీ అఘోరిని ఎస్కార్ట్ సహాయంతో ఆవిడని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషన్పల్లి గ్రామానికి తరలించారు. ప్రస్తుతం పోలీసు నిర్బంధంలో ఉన్నారు లేడీ అఘోరి. రేపు తను చెప్పిన సమయానికి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆవిడ పెద్ద ఎత్తున ఆవిడ మాటలు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఆందోళన కలిగిస్తోంది. చాలామంది అయితే నిజంగానే తన దగ్గర శక్తులు ఉంటే ఎందుకు ఆవిడ ఈ యొక్క తనకు వచ్చేటువంటి విమర్శల్ని కానీ అవమానాలను కానీ ఎదుర్కోలేకపోతున్నారంటూ కూడా చాలామంది మన కామెంట్స్ రూపంలో కూడా కామెంట్స్ చేస్తున్నారు, చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా నిజంగా తనకు సంబంధించి అభిమానులు కానివ్వండి, లేకపోతే సనాతన ధర్మం కోసం పాటుపడేవారు కానివ్వండి, తాను ఈ రకంగా తను నిజంగానే ఉండి పోరాడాలి, నిజంగా తనకు సంబంధించి తన యొక్క సాధువుగా మారిన రూపంలో అందరికీ కొన్ని విషయాలు మంచి బోధిస్తూనే తను కొనసాగాలి తప్ప ఈ రకమైన డెసిషన్ తప్పు అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. సో ప్రజెంట్ కుషన్పల్లి తన గ్రామంలో తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఒక గదిలో నిర్బంధించారు లేడీ అఘోరిని. మనం కూడా ఆర్టీవీ తనతో మాట్లాడిన సంప్రదించాం కానీ ఆర్టీవీ మాట్లాడిన నేపథ్యంలో కూడా తన ఫోన్ బిజీ వస్తోంది, స్విచ్ ఆఫ్ వస్తోంది. అంటే పోలీసులు బహుశా తన ఫోన్ తీసుకొని తనతో ఎవరు సంప్రదించకుండా అడ్డుకున్నారేమో అని కూడా వార్తలు అందుతున్నాయి. సో ఈ నేపథ్యంలో లేడీ అఘోరి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది అందరూ కూడా భయాందోళనకు గురి చేస్తోంది, భయాందోళనతో పాటుగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎస్, మీరు చూడొచ్చు ప్రజెంట్ లేడీ అఘోరిని తరలిస్తున్నటువంటి దృశ్యాలు. నిన్న ఆవిడని మంచిర్యాల జిల్లాకు తరలిస్తున్నటువంటి దృశ్యాలు మేము చూస్తున్నాం. సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అదుపులోకి తీసుకొని ఆవిడని మంచిర్యాల జిల్లా నెల్లెల మండలం కుషన్పల్లి గ్రామానికి తన తల్లిదండ్రుల భద్రతకు చేర్చారు. అక్కడ కూడా భారీ పోలీస్ బందోబస్తు నెలకొంది, ఎవరితో మాట్లాడకుండా ఎవరితో సంప్రదించకుండా అతన్ని నిర్బంధించారు అక్కడ. సో ప్రజెంట్ లేడీ అఘోరి అంశం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. డియర్ డెసిషన్ మేకర్స్, ఒకసారి హైటెక్ సిటీ గచ్చిబౌలిలో మిస్ అయ్యారు, మరోసారి కొండాపూర్ తెల్లాపూర్లో మిస్ అయ్యారు, ఇంకోసారి కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మిస్ అయ్యారు. ఇలా ఏదో ఒక సిటీలో ఎవరో ఒకరం మిస్ అవుతూనే ఉన్నాం. నౌ వీ హ్యావ్ టు చేంజ్ ద సినారియో. కమ్, లెట్ చేంజ్ అవర్ లైఫ్. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మైరాన్ వర్క్స్ విత్ విజన్. కమ్, లెట్స్ గ్రో టుగెదర్.